ఉందా? నన్నా? నిన్నే వెధవేషాలు వేసి ఏం తెలియనట్టు నన్న అంటావు ఏంటి? మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. వెధవ డ్రామాలు ఆడకు. ఏమైందే? నన్ను చూసి విజిలేస్తున్నాడు. విజిలేసినంత మాత్రాన ఒళ్ళో వాడిపోవడానికి నువ్వేమైనా అందగాడు అనుకుంటున్నావా? చిన్నపిల్లలు కూడా నీ మొహం చూస్తే జడుచుకుంటారు. ఎప్పుడైనా నీ మొహం నువ్వు అద్దంలో చూసుకున్నావా? విజిలేసింది సుందరం గారు కాదు, ఈ అబ్బాయి. హాయ్, రికార్డింగ్ బాగా జరిగిందా? హలో, ఏంటి డల్గా ఉన్నావు? వాడెవడో విజులు వేస్తే నేనేసాను అనుకుని నన్ను తిట్టింది. ఆ మాత్రానికే బాధపడుతున్నావా? తిట్టినందుకు కాదు నా బాధ. ఆ తప్పు నేను చెయ్యలేదని, ఆ తప్పు నాది కాదు అని తెలిసినా కూడా కనీసం సారీ సారీ కూడా చెప్పలేదు. నేను నా మొహం అంతే, నా కర్మ నా కర్మ. ఆ మనసు లేని వాళ్ళ గురించి ఆలోచించి మనసున్న నీలాంటి వాడు బాధపడకూడదు. నిన్ను చూసి నవ్విన వాళ్ళను, నిన్ను తిట్టిన వాళ్ళను ఒక్క మాట కూడా అనని సంస్కారం నీకుంది. అలాంటి నువ్వు అందగాడివి కాదని ఎవరన్నారు? నేను అందగాడినా? ఎగ్జాక్ట్లీ, రా చెప్తాను. అయ్యో, ఏంటి కాంబినేషన్? నీకు అస్సలు డ్రెస్సింగ్స్ లేదు. ఏ మీ మ్యూజిక్ వాళ్ళంతా ఇంతే. నేను సెలెక్ట్ చేస్తాను చూడు. ఈ డ్రెస్ వేసుకో. ఇప్పుడు yes, now you look smart. వెళ్ళి అద్దంలో చూసుకో. ఓకే. వద్దులే, అర్థం ఎప్పుడు నాకు అబద్ధమే చెప్తుంది. నువ్వు చెప్పు నేను ఎలా ఉన్నాను. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఇంత అందంగా ఉన్నావు. ఇప్పుడు నువ్వెవరికి విజిల్ వేయక్కర్లేదు, వాళ్లే నిన్ను విజిల్ వేసి పిలుస్తారు. అందరూ నిన్నే చూస్తారు. నేను మాత్రం ఎవరిని చూడను. ఏ ఏం పాపం? తర్వాత చెప్తాను. ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసి చేసి నాకు ఎదురొస్తే నేను రికార్డింగ్ కి వెళ్తాను. అబ్బో, ఈ సెంటిమెంట్ ఎప్పటి నుంచో. నన్ను అందగాడుగా మార్చిన దగ్గర నుంచి. 5 నిమిషాల్లో వచ్చేస్తాను. ఓకే ఓకే. రమ్య, ఏమైంది రమ్య? రమ్య, 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 రమ్య. రమ్య, ఏమైంది రమ్య? షాక్ కొట్టింది. షాక్ కొట్టిందా? ఇప్పుడు ఎలా ఉంది? ఒళ్ళంతా పట్టేసినట్టుంది. సుందరం, ఎక్కడికి? డాక్టర్ని తీసుకొస్తాను. అవసరం లేదు. డాక్టర్ వస్తే ఈ ఇంట్లో నేనున్న విషయం అందరికీ తెలిసిపోతుంది. ఐఎమ్ ఓకే నౌ.
బాత్రూంలో నేను ఎలా ఉన్నాను? కింద పడిపోయాను. కింద పడ్డాను సరే, నేను ఎలా ఉన్నాను? పృహ తప్పిపోయి ఇలా ఉన్నావు. అది సరే, నేను ఎలా ఉన్నాను? కింద పడి ఇలా ఉన్నావు. ఇంకా నయం. పడినప్పుడు నీ తల ఆ గోడకో ట్యాప్కో తగిలినట్టయితే పగిలిపోయి నెత్తురొచ్చుండేది. షాక్ ఎందుకు కొట్టిందబ్బా? ఎన్నిసార్లు అడిగినా నా అవస్థ గురించి చెప్తున్నాడు తప్పితే నన్ను నగ్నంగా చూశానని చెప్పడం లేదు. మిగతా మగాళ్ళకి సుందరానికి ఎంత తేడా. నా క్షేమం గురించి ఆలోచించాడు తప్పితే నగ్నంగా ఉన్న నన్ను కామంతో చూడలేదు. ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు చాలా అందంగా ఉన్నావు. అవునవును, నన్ను మొత్తం మార్చేసి బట్టలతో సహా అందగాని చేసావుగా. నేను అన్నది బట్టల అందం గురించి కాదు, మనసు అందం గురించి. నీకు విషయం చెప్పాలి. చెప్పు. ఇప్పుడు కాదు, నువ్వు సాయంత్రం ఇంటికి వచ్చాక చెప్తాను. నేను కూడా ఒక విషయం చెప్పాలి. ఏంటది? నేను అప్పుడే చెప్తాను, వస్తాను. థ్యాంక్స్ అండి. ఓకే, మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదు, మీరు ఎవరికోసం వచ్చారు? నన్ను ఎప్పుడు చూడపోవడం ఏంటండి? నేనండి సోడాబుడ్డి సుందరాన్ని. సుందరమా? నేనే. ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి. ఏమండి, ఎందుకు? ఒక్క ఫోటో తీసుకుంటాను. మీ వాడు ఇంకా భోజనం చేయట్లేదా? అందుకు కాదండి, మా చెల్లెలకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, మీ ఫోటో పంపుదామని. సారీ అండి, నేను ఆల్రెడీ ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. కమోన్ కమోన్. భలేగా చేసావే, చాలా బాగుంది సుందరం. నువ్వు నాకు విషయం చెప్తానన్నావు, అది డెఫినెట్ గా నాకు నచ్చేది అయి ఉంటుంది, అందుకే ఇలా చేశాను. నువ్వు కూడా నాతో ఏదో చెప్పాలన్నావుగా, ముందు నువ్వే చెప్పు. నో నో, లేడీస్ ఫస్ట్, ముందు నువ్వే చెప్పు. ఎవరు ముందు చెప్తే ఏంటి? సరే నేనే చెప్తాను. నేను నచ్చానని, నన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. నేను ఒక అతన్ని ప్రేమించాను. అతని పేరు కార్తిక్. యుఎస్ లో ఉన్న కార్తిక్కి ఫోన్ చేసి మా అక్క గురించి చెప్పాను. కొద్ది రోజులు మీ అక్క నుంచి తప్పించుకుంటే చాలు, తర్వాత నేను వచ్చేస్తాను అన్నాడు కార్తిక్. ఏం జరిగినా ఎవరితోనూ చెప్పుకోలేని ఒంటరి ఆడదాన్ని నేను. ఓ మగాడు ఏమైనా చేస్తే నా పరిస్థితి ఏంటి అని మొదట్లో నీ గురించి చాలా భయపడ్డాను. కానీ వయసులో ఉన్న అమ్మాయి నగ్నంగా నీ కళ్ళెదుటే కనిపించినా ఆమె క్షేమం గురించే తప్ప ఆమె శరీరం గురించి ఆలోచించని గొప్ప మనిషివని తెలుసుకున్నాను. నువ్వే దిక్కని, జనం చేతులు జోడించి దండం పెట్టే దేవుడు కూడా తన భక్తుల్ని రక్షించలేకపోవచ్చు, కానీ నీ ఇంట్లో ఉన్న దయ్యం కూడా నీ వల్ల బాధపడకూడదు అని భావించే నువ్వు దేవుడి కన్నా చాలా గొప్పవాడివి. నిన్ను పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరు చాలా అదృష్టవంతురాలు. అతను ఎలా ఉంటాడు? బాగుంటాడు. ఎప్పుడు వస్తున్నాడు? రేపే. అమ్మయ్యా, నేను చెప్పాలనుకున్నది చెప్పేశాను. అవును, నువ్వు చెప్పాలనుకున్న చెప్పవా? నేను ఒక ట్యూన్ అనుకున్నాను, అది ఫెయిల్ అయింది. ఆ విషయమే నీతో చెప్పాలనుకున్నాను. బాగా డిసప్పాయింట్ అయ్యావా? ఇంత చిన్న విషయానికి అంత ఫీల్ అవుతావెందుకు? నీకున్న టాలెంట్ కి ఒక్కటి ఫెయిల్ అయితే 100 ట్యూన్స్ వస్తాయి. ట్యూన్స్ కావాలంటే 100 వస్తాయి, కానీ చాక్లెట్ ఉంది, స్వీట్ హార్ట్ ఉంది, ఐస్ క్రీమ్ కావాలి, వెనీలా మెల్.
సుందరం, మరికొద్ది నిమిషాల్లో నేను కార్తీక్తో వెళ్ళిపోతున్నాను. చివరిసారిగా నాతో ఏదైనా చెప్పాలనుందా? అవును. చెప్పు. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. సుందరం, ఇతనే నా లవర్ కార్తిక్. ఇన్ని రోజులు నాకు ఆశ్రయం ఇచ్చి నన్ను సొంత మనిషిలో చూసుకున్నాడని చెప్పానే ఆ సుందరం ఇతనే. హాయ్, ఐఎమ్ కార్తిక్. హలో. మీ గురించి ఫోన్లో రమ్య చాలాసార్లు చెప్పింది. ఎనీవే, నైస్ టు మీట్ యూ. ఓకే. మా మ్యారేజ్కి ఫస్ట్ గెస్ట్ మెయిన్ గెస్ట్ మీరే, తప్పనిసరిగా రావాలి. ఓకే రమ్య, షల్ వి మూవ్? యా, వెళ్ళొస్తాను సుందరం. లెట్స్ గో. నాకంటే అందంగా ఉన్నాడు. అందం అందాన్నే కోరుకుంటుందని తెలియక ఆశపడ్డాను. నేను రమ్యను కాని సుందరం, మోహినిని. మోహినియా? మోహిని ఏంటి? రమ్యగా బతకలేక చనిపోయి మోహినిగా మారాను. చనిపోవడమా? నువ్వు చనిపోవడం ఏమిటి? ఇక్కడ ఎక్కడ ఉన్నావు? ఎక్కడ ఉన్నావు రమ్య? రమ్య, ఆత్మాభిమానం చంపుకొని బ్రతకలేక చచ్చిపోయాను సుందరం. చచ్చిపోయావా? నువ్వు ప్రేమించిన వాడితో వెళితే సుఖపడతావు కదా అనుకుంటే ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? ఏం జరిగింది రమ్య? కార్తీక్, మూడిగా ఉన్నవేంటి? చెప్పు కార్తీక్, ఎనీ ప్రాబ్లం? ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. దేని గురించి? నిన్ను పెళ్లి చేసుకోవటం మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకని? ఇన్నాళ్ళు పెళ్లి కాని కుర్రాడింట్లో ఉన్న నువ్వు శీలం పోగొట్టుకోలేదని నమ్మకం ఏంటని మా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కార్తీక్, ఫ్రాంక్గా చెప్పాలంటే నా ఫీలింగ్ కూడా అదే. అంత మాట అన్నాక బ్రతికి అతని దగ్గర ఉండటం కంటే చచ్చిపోయి మోహినిగా నీ దగ్గర ఉండాలనే వచ్చేశాను. నేను ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేకపోతే చెప్పు, వెళ్ళిపోతాను. వద్దు మోహిని, వద్దు, వెళ్ళొద్దు. నువ్వు ఇక్కడే ఉండాలి మోహినిగా. నువ్వు మాట్లాడినా నాకు సంతోషమే. నేను మోహినిగా నీతోనే ఉంటే నువ్వెవరిని పెళ్లి చేసుకోవా? చేసుకోను. నువ్వు రమ్యమైనా మోహినిమైనా నీ మీద నాకున్న ప్రేమ చావదు. అయితే మనం పెళ్లి చేసుకుందామా? పెళ్ళ? నేను మనిషిని, నువ్వు దెయ్యానివి. మనిద్దరికి పెళ్ళెలా సాధ్యం? నువ్వు తలుచుకుంటే సాధ్యం అవుతుంది. ఎలా? ఏముంది, నువ్వు చచ్చిపోతావు, నా దగ్గరకు వచ్చేస్తావు, మనిద్దరం కలిసిపోతావు. ఓస్, ఇంతేనా? ప్రాణం తీసుకోవాలంటే భయంగా లేదా?
నాకు ప్రాణం తీసుకోవాలంటే భయం కన్నా నీ దగ్గరకు వచ్చేస్తాన్న ఆనందమే ఎక్కువ. నీ కోసం ఏమైనా చేస్తాను. అక్కడి నుంచే దూకి చచ్చిపోవాలనుకున్నాను. చనిపోయే ముందు మోహినిగా ఒక్కసారి నిన్ను చూడాలనిపించింది. నా కోసం ప్రాణమైనా ఇచ్చే నిన్ను చూశాక నీతోనే ఉండిపోవాలనిపిస్తోంది. కుదరదు. ఆ ఈ దెయ్యాలు వాడితోటి సంసారం చేయడం కష్టం.